చాలా సంవత్సరాల నుంచి మరి ఈ ప్రాంతంలో అమాలి యూనియన్ మరి పెద్దలందరూ ఈరోజు బ్రహ్మాండంగా గ్రాండ్గా ఒకటి జెండా ఆవిష్కరణ, దాంతోపాటు అన్నదానం కూడా పెట్టిండ్రు అందరికీ. అంటే వాళ్ళు చేసేటువంటి సేవ వాళ్ళకే కాకుండా పాన్ బజార్ నుంచి రాణిగంజ్ అన్ని ప్రాంతాలకు సంబంధించిన అమాలీస్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసిండ్రు. రెండవదిగా రాష్ట్ర రాజకీయాలు మీ అందరికీ తెలుసు, బ్రహ్మాండంగా ప్రచారం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. తప్పకుండా 101 సీట్లతోని తెలంగాణలో మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా కానీ అదే వాతావరణం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాలలో అడిగినా, టౌన్లో అడిగినా, సిటీలు అడిగినా చెప్తుండ్రు. మీకు కరెంటు విషయంలో కానీ, సంక్షేమ కార్యక్రమాల విషయం కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. సరే, మన దగ్గర ఒక దొంగల కూటమి తయారవుతుంది, ఎవరికి దిక్కు మొక్కు లేదు కానీ కూటమి కూటమి అంటుర్రు. చాలా ఫేస్ వాల్యూలు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు ఏందనేది. ఇక కాంగ్రెస్డేమో కొత్తోడు కాకపాయే, ఆడు ఈ 45 సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పీడించినటువంటి వ్యక్తులే. ఇక దీంట్లో రాహుల్ గాంధీ వస్తారు, సోనియా గాంధీ కొత్త వస్తున్నట్టు చెప్తారు. అది కూడా 2014 వాళ్ళు వచ్చారు, తిరిగిర్రు, మేమే తెలంగాణ ఇచ్చినామన్నారు, రుణమాఫీ 2 లక్షలు ఇస్తామన్నారు, ఎవరు నమ్మలే. కాబట్టి ప్రజలు నమ్మి వాళ్ళ మీద విశ్వాసం లేదు. కేసీఆర్ గారు అయితేనే నమ్మకంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఏదైనా చెప్తే తప్పకుండా అది అమలవుతుంది అనేటువంటి పద్ధతిలో ఇప్పటివరకు జరిగినటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా, సిటీలో టౌన్లో ఎక్కడ తీసుకున్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ ఇచ్చింది అందరికీ తెలుసు. రైతు బీమా, రైతు బంధు పథకం ద్వారా సంవత్సరానికి 8,000 ఇస్తుంది. ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొన్న వాళ్ళ అంతా రైతులే. దీంతోపాటు పెన్షన్లు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. ఇక వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్కి కానీ ఆ కూటమి కళ్ళు కనిపిస్తలేవు. అందుకే మన కంటి వెలుగు ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళ కళ్ళు కూడా చెకప్ చేసుకుంటే మరి ఏమేమి జరుగుతున్నాయో కనీసం బస్తీలలో పోతే, గ్రామాలలో పోతే తెలుస్తుంది. చరిత్రలో ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కార్యక్రమాలు జరిగినాయి, అది అందరి సమక్షంలో ఉన్నటువంటి. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాల అవకాశం మన కేసీఆర్ గారికి ఇస్తే నిజంగా దేశంలో మరి భవిష్యత్తు తరాలలో కూడా ఎవరు కూడా ఒక రాష్ట్రం ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమం జరిగినటువంటి రాష్ట్రం నంబర్1గా ఇప్పటికే నిలిచినాం, భవిష్యత్తులో మనం చాలా టాప్ ప్రయారిటీలో మనం ఉంటాం.